లోకేష్ కోసం క్షుద్ర పూజలు, మాణిక్యాలరావు రాజీనామా. ప్రసిద్ధ ప్రఖ్యాత ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవాలయంలో క్షుద్ర పూజల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ పూజలన్నీ లోకేష్ కోసమే జరిగాయని ప్రతిపక్ష పార్టీ అంటోంది. తమిళనాడు నుంచి తాంత్రిక పూజారులను రప్పించారని గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన అర్ధరాత్రి దుర్గగుడిలో పూజలు జరిగాయని వైకాపా వాళ్ళు అంటున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీ ఖండిస్తోంది. అందుకు స్పందిస్తూ వాళ్ళు ఎలాగో ఒప్పుకోరు కదా అని ప్రతిపక్ష పార్టీ అంటోంది. లోకేష్ కోసమే క్షుద్ర పూజలు జరిగాయని చంద్రబాబు ఎలా ఒప్పుకుంటారు అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆ సంగతి అలా ఉంటే మరోవైపు ఈ వ్యవహారానికి బాధ్యుడిగా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పదవి పోబోతోందని వార్తలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఉన్న మాణిక్యాలరావు చేత రాజీనామా చేయించనున్నాడట చంద్రబాబు నాయుడు. దుర్గగుడిలో తాంత్రిక పూజలపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఇలా ఎదుర్కోబోతున్నారని సమాచారం. మంత్రిని బాధ్యుడిగా చేసి ఈ వ్యవహారానికి శుభం కార్డు వేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే మంత్రికి సీఎం నుంచి ఫోన్ వచ్చినట్లుగా తెలుగుదేశం వాళ్ళు చెబుతున్నారు. చంద్రబాబు వివరణ కోరాడని, అయితే ఆయన మరోసారి మంత్రిని రమ్మన్నారని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. విజయవాడకు మంత్రిని పిలిపించుకుని వివరణ అడిగి అదే సమయంలో మాణిక్యాలరావు చేత రాజీనామా చేయించవచ్చునని సమాచారం. ఈ విధంగా ఈ వ్యవహారం దుమ్ము దులిపేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నాడట. లోకేష్ కోసమే క్షుద్ర పూజలు అనే విమర్శ వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకున్నాడట చంద్రబాబు. అయితే మాణిక్యాలరావు బీజేపీకి చెందిన వ్యక్తి అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆయన చేత రాజీనామా చేస్తే అది టీడీపీ బీజేపీ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. మరి ఈ వ్యవహారం ఇప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.